हाय फ्रेंड्स, वेलकम टू शिवा टेक व्लॉग चैनल। ई वीडियो लो नेनु मांत्रिक ग्रंथम अने कथ तो मी मुंदलकु वच्चानु। चाला मंदी लाइक चेयकुंडा सब्सक्राइब चेसुकुंडा चूस्तुन्नारु फ्रेंड्स। चूसिन वाळ्ळु कास्त लाइक चेयंडि फ्रेंड्स, नाकु ई वीडियो मोटिवेशन गा उंटदि। नेक्स्ट इंकोक कथ तो स्टार्ट अवुतानु। इक कथलोकि वेल्दाम। 9 లక్షల సంవత్సరాల క్రితం కులను మార్తాండ అనే మాంత్రికుడు లోకంపై ఆధిపత్యం కోసం మానవులను నియంత్రించడానికి వారి నాశనానికి చీవటి రాజు అయిన కపాల భైరవుడు ఆశ్రయించాడు। కపాల భైరవుడి ద్వారా తెలుసుకున్న ఎన్నో విషయాలను ఒక పుస్తక రూపంలో రచించాడు। చీకటి యుగంలో మాంత్రికుడు ఈ పుస్తకాన్ని తంతమాకృప అని పేరు పెట్టారు। దీనిలో కొన్ని పాపానికి ఉన్నాయి, మోక్షానికి ఉన్నాయి। మొదట పాపానికి చూద్దాం। ఇదే వసీకరణ నుంచి చేతమందు వసీకరణ పద్ధతి, ముక్త సుఖి వసీకరణ పద్ధతి, స్పర్శ వసీకరణ పద్ధతి। ఇందులో చేతమందు వసీకరణ పద్ధతి గురించి చెప్తాం। ఈ పద్ధతి ఎక్కువ స్వార్థపూరితముగా మానవ నాశనానికి ఉపయోగిస్తారు। ఇది ప్రాణాంతకమైనది। ఈ చేతబడికి గురి అయిన వ్యక్తి నెమ్మదిగా తన శరీరము ఈ చేతబడికి గురి అయిన వ్యక్తిపై నెమ్మదిగా పనిచేస్తుంది, చివరకు ఘోరమైన ప్రభావం చూపిస్తుంది। ఇది చేసే పద్ధతి పసుపు నలుపు రంగు గల మదవగ్రంగి పెట్టమే అమావాస్య నాడు లేదా ఆదివారం అమావాస్య నాడు చంపి దాని రక్తము మరియు ఎముకలను కలిపి బాగా మెత్తగా దంచి పొడిగా చేసుకుని దానిలోనికి కాకి రక్తమును మెల్లతాచు పాము విషమును గాడిద పాలము రావి ఆకులను కలిపి బాగా మళ్ళీ దంచి మెత్తగా చేసుకొని అందులోకి నల్ల కోరి పెక్క కోడిగుడ్డును సొనను మంత్రించిన కుంకుమ పసుపు తీసుకొని ఒక చిన్న మట్టి కుందలో మొత్తాన్ని వేసి ఆ మట్టి కుందలో 3 నిమ్మకాయల రసాన్ని ఆ కుందకు ఒక కోడిగుడ్డును కట్టి దక్షిణాను 3 రోజులు లేదా వారం తర్వాత ఉంచి ఆ కుందలోని దాన్ని బయట ఎండబెట్టి పొడిలా చేసుకొని వసీకరణ ఉజ్జుకు చేయాలనుకున్న మనిషికి ఆ పొడిని ఆహారంలో కానీ నీటిలో కానీ తినే పదార్థాల్లో కలిపితే ఆ మనిషి వసీకరణకు కానీ చనిపోవడం కానీ జరుగుతుంది। తాండవ వసీకరణ పద్ధతి నలుపు క్షుద్ర పూజ బలి పూజ ద్వారా మనిషి అదుపు చేయవచ్చు। వసీకరణ చేయాలనుకున్న వ్యక్తికి తన రక్తము వెంట్రుకలు కాలిమత్తి ఆ వ్యక్తి ధరించిన గుడ్డ ముప్ప ఆ వ్యక్తిలో ఉన్న ఆ వ్యక్తి ఉన్న గృహము దక్షిణాన ఉన్న 3 దిక్కులోని మట్టి నల్ల దవ్వలు నల్ల నువ్వులు నవల మదపుంజు ఉపయోగపడతాయి। స్పర్శ వసీకరణ మానవ శరీరముపై జరిపే చర్య ఇది। ఇందులో చేతి కాలి మణికట్టు పైన మెదపైన భుజము దగ్గర కామ అంగాలపై మూట ప్రదేశాలపై శరీర పట్టు నియంత్రించడం వలన మనిషికి నియంత్రించవచ్చు। ఈ చేతబురుల వలన భాగింపబడిన వారికి దిష్టి కీయడానికి నరదిష్టి కమి ఎర్రదిష్టి చెడుగాలి నరదిష్టిలో ఎర్రమేలతో దిదీయటం వలన ఈ నరదిష్టి అనేది పోతుంది। ఎర్రమేమను 3 సార్లు వెనక్కి ముందుకి దిలదీసి వాటి మీద 3 సార్లు ఉమ్ము ఊసి మనకి తిరిగి చూడకుండా వెళ్ళి ముఖం కడుక్కోవాలి। కమగేరవ దిష్టి నిమ్మ ఉల్లిదద్ద కోసి దివిడీయటం శరీరంపై వాతలు వేయి జగం తల మీద కానీ బుడ్డు మీద కానీ వాతలు పెచ్చకం వల్ల కమగేరవ దిష్టి పోతుంది। చెడుగాలి నవగ్రహాల పూజ చేయటం వల్ల కానీ గుమ్మడికాయతో కానీ నిండు టెంకాయతో కానీ దిదీయటం వలన ఇటువంటి చెడుగాలి అనేది ఉండదు। పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।